16, Minister for Tourism. Adhyaksha, munduga maaki avakasam kalpinchinatundi maa Bhimini Niyojakavarga prajalaku alage Gaurava Mukhyamantri Vaiyar Jaganmohan Reddy gariki dhanyavadalu teliyajesukuntu. Oye, ide first question. First question na idi, as a minister ga answer. Nuvu ade nuvu aa running comment raggichu vachanadu neeku endukanta asuya ani chusi mari first question ki vaallu prabhutvam Turpu Godavari Jilla Akkana Godavari project manjuru chestundani adigaru sir. Ippudu ayithe ledu. Alage prabhutvam ee project ni manjuru cheyaledu. Mari Andhra Pradesh lone Turpu mariyu Paschima Godavari Jillalo Godavari nadi pravesinche prantallo ప్రభావంతమైన పర్యాటక అభివృద్ధి కోసం మునుపటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 26/7/2015 అఖండ గోదావరి ప్రాజెక్టు అథారిటీ మంజూరు ప్రకటించారు. అయితే ఈ ప్రాజెక్టుకి ఆర్థిక మంజూరు ఇవ్వలేదు సార్. మరి 162 కోట్ల ప్రాజెక్టు అంచనా వేయడంతో స్వదేశీ దర్శన పథకం కింద ప్రాజెక్టును మంజూరు చేయాలనే అభ్యర్థనతో 29/12/2016 కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికతో పాటు ఒక నివేదికను సమర్పించడం అనేది ఇప్పటివరకు అది మంజూరు అందలేదు. ప్రాజెక్టుని మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సంప్రదిస్తుంది సార్. రెండో క్వశ్చన్కి ఈ క్వశ్చన్ డజంట్ అరేజ్ సార్. అలాగే మూడోది అఖండ గోదావరి ప్రాజెక్టు కింద పిచ్చుకలపాలెం లేదా పిచ్చుకలంక వద్ద ఏదైనా ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదన ఏదైనా ఉందా అని అడిగారు. లేదు. మరి పిచ్చుకలంక వద్ద పీపీపీ పద్ధతిలో ప్రపంచ స్థాయి పర్యావరణ అనుకూల పర్యాటక ప్రాజెక్టును ఏపీటీడీసీ ప్రతిపాదించింది సార్. 2021/6/2017 తేదీన ఈ ప్రాజెక్టు కోసం మరి టెండర్స్ పిలవడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా ఫైనలైజేషన్ కాలేదు సార్. ఐలాండ్లో మరి బేసిక్ కమ్యూనిటీస్ని డెవలప్ చేయడానికి ప్రత్యామ్నాయంగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్ట్ ఎలక్షన్స్ ముందు సార్ ఎలక్షన్స్ ఫండ్ కోసం 3/12/2018 జీవార్టీ నెంబరు 476 ద్వారా ఒక 6.5 crores శాంక్షన్ చేసింది సార్. మరి 10/1/2019 ఫస్ట్ టెండర్ పిలిస్తే దానికి ఏమి రెస్పాన్స్ రాలేదు. అలాగే 1/2/2019 కూడా మరి 3 టెండర్లు పిలవడం జరిగింది. బిడ్లు అందాయి కానీ ఈలోపు ఎలక్షన్ కూడా వచ్చింది సార్. దానివల్ల అది కూడా మరి స్టార్ట్ చేయలేదు. ఏదేమైనా గౌరవ సభ్యులు మరి బుచ్చి చౌదరి గారు మా గౌరవం. నేను అడిగేది వారికి 5 సంవత్సరాలు మరి కామ్గా కూర్చుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగి మళ్ళీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. అంటే దీన్ని బట్టి వారు చెప్పేది ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో మరి ఏమీ జరగలేదు, ఇప్పుడేమైనా చేస్తారా లేదని అడుగుతున్నారు. తప్పనిసరిగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. తప్పనిసరిగా గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు కానీ మరి రివర్ టూరిజం కానీ అన్ని రకాలకు కూడా అభివృద్ధి చేస్తాం. పిచ్చుకలంకను కూడా మరి పెద్ద అడిగినట్టు తప్పనిసరిగా పీపీపీ మోడ్లో కానీ వేరే దాంట్లో కానీ రివ్యూ చేసి తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాను. బుచ్చి చౌదరి గారు. మంత్రి గారి సమాధానంలోనే కాంట్రవర్సీస్ ఉంది. వారు గత ప్రభుత్వం మీద నిందలేయడం కోసం ప్రయత్నం చేశారే కానీ వాస్తవ దృక్పథంతో మాట్లాడినట్టుగా నాకైతే అనిపించలే. ఎందుకంటే 5 ఏళ్ళు ఏం చేశారంటున్నారు, పుష్కరాల సమయంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి రూపకల్పన జరిగింది. పుష్కరాల సమయంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరినప్పుడు దాని మీద ఒక ప్రాజెక్ట్ తయారు చేయమని చెప్పారు. దాని ప్రకారం శాంక్షన్ చేసి స్వదేశీ దర్శన కింద వెళ్ళింది. అట్లాగే అంతకుముందు కేంద్ర మంత్రిగా ఉన్న, బహుశా మీరు కూడా దాంట్లో భాగస్వాము, చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కొత్త 100 కోట్ల రూపాయలు బడ్జెట్ శాంక్షన్ చేశారు. దాంతో మా దగ్గర కడీపులంకలో కూడా ఒక కన్వెన్షన్ సెంటర్ శంకుస్థాపన చేసి వెళ్ళారు కానీ అది కాలే. ప్రభుత్వం వచ్చాక నేను మళ్ళీ దాన్ని ఫాలోఅప్ చేసి కొంత లెవెల్ వచ్చిన తర్వాత కేంద్రం దాన్ని క్యాన్సిల్ చేసిందని చెప్పారు. అలాంటివి చాలా ఉన్నాయి ఆ ప్రాజెక్టులు. అందువల్ల ఇవాళ ఏదైతే రాజమహేంద్రవరం గోదావరి తీరం అంతా కూడా చాలా సుందర ప్రదేశం, కేరళ కంటే ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉన్నాయి. తమ ద్వారా స్పీకర్ గారి ద్వారా తమకు తెలియజేస్తాం, మీకు తెలియదేం కాదు. కాకినాడ తీరం కానీ, అంతర్వేది కానీ, దిండి రిసార్ట్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన ప్రదేశాలు. పాపికొండలు కానీ ఇవాళ ఏదైతే పిచ్చుకలంక ఏదైతే ధవళేశ్వరం దగ్గర నుంచి విజయేశ్వరం దాకా ఉన్న ప్రాంతం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. లంకలు ఉన్నాయి, చాలా విలువైన లంకలు ఉన్నాయి, ఆక్రమణకు గురవుతున్నాయి. దాన్ని కూడా
శాండ్ క్యాస్టింగ్ చేసి లెవెల్ చేశారు, ఎంఎఫ్ఎల్కి పెంచారు, అది తమ దృష్టిలో ఉందా? టూరిజం ప్యాకేజీలు పెంచారు. అలాగే పాత బ్రిడ్జి ఏదైతే గోదావరిలో పాత కాటన్ గారి కంటే ముందు కట్టిన పాత రైల్వే బ్రిడ్జిని తీసుకుని దాన్ని రీస్ట్రక్చర్ చేసి టూరిజం కేంద్రంగా చేయాలని నిర్ణయించిన మాట యథార్థమా కాదా? దానికోసం కేంద్రంతో సంప్రదింపులు చేసి దానికి ఒక ప్రాజెక్ట్ నివేదిక తయారైందా లేదా? దానికోసం రైల్వేకి డిపార్ట్ చేశారా? అలాగే రాజమహేంద్రవరంలో జెట్టీలు నిర్మాణం చేసి అధునాతనమైన బోట్లు క్రూజులు అన్ని కూడా నడపడం కోసం ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి అందినయా లేదా? అలాగే పీపీపీ ప్రాజెక్టు కింద మంజీరా డెవలపర్స్ వాళ్ళు ఎవరో కడుతున్న కన్వెన్షన్ సెంటర్ ఎంతవరకు వచ్చింది? కన్వెన్షన్ సెంటర్ పూర్తవడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? హోటల్ కానీ కన్వెన్షన్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ అని మన సెంట్రల్ జైలు సంబంధించిన స్థలం ఇచ్చాం, దాంట్లో ఎంతవరకు వచ్చింది? అందువల్ల నేను అడిగేది ఒకటే, ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నాం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు, ఆ ప్రాజెక్టులో ఎంతవరకు దీనికి నిధులు వస్తాయి? రాజమహేంద్రవరం కేంద్రంగా ఈ టూరిస్ట్ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపడతా కోరాం. అంతేగాని పాత ప్రభుత్వం చేయలేదు కనుక అవుతా ఉన్నాయి ప్రాజెక్ట్ ప్రొజెక్షన్ పోతా ఉన్నాయి, కేంద్రం నుంచి రావాలి, అది చూసుకోకుండా ఎలా చెప్తారు? అలాగే ఏదైనా మహేంద్ర గ్రూప్ కానీ వాళ్ళంతా వచ్చారన్నారు, వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చారా? పిచ్చుకలాంక బెస్ట్ ప్లేస్, ఎక్కడ కేరళలోని బోట్ హౌసెస్ కంటే బెస్ట్ ప్లేస్, క్లియర్ వాటర్, దోమలు ఈగలు లేని ప్రాంతం, ఎప్పుడు ఒక నెల రెండు నెలలు చెప్తే ఫ్లడ్స్ కూడా ఉండవు. దాన్ని అభివృద్ధి చేయడానికి ఎలాంటి చర్యలు చేపడతారు తెలియజేయవలసిన నేను కోరుతా ఉన్నాను. అందువల్ల మళ్ళా కోరేది ఏంటంటే, దయచేసి గత ప్రభుత్వం మీద నిందలేస్తూ కూర్చుంటే కాలక్షేపం చేస్తే అవ్వదండి. దయచేసి ప్రాక్టికల్గా ఆలోచించుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ మా మంత్రుల సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు ఇంకా గత ప్రభుత్వం మీద నిందలేస్తూ, గత ప్రభుత్వం చేసింది ఈ టూరిజం ఏదైతే ఉందో, ఆ రోజున చంద్రబాబు గారు మొదలుపెట్టిన టూరిజం ప్యాకేజీలు అద్భుతంగా సాగినాయి. ఇవాళ ఎవరికైతే మానవ వనరులను ఉపయోగించుకొని వాళ్ళకి పని కల్పించడం జరిగింది, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం ప్రయత్నం చేస్తారు చెప్పండి అంతే. వన్ మినిట్, మినిస్టర్ గారు జగ్రెడ్డి గారు మాట్లాడండి. సార్, టోటల్గా వాస్తవంగా ఈ పిచ్చుకలంకి ఏదైతే ఉందో రిలేటెడ్ సార్, ఆ క్వశ్చన్ వేరు ఈ క్వశ్చన్ వేరు. స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు, వారు సీనియర్ శాసనసభ్యులు, బుచ్చ చౌదరి గారు, వారికి రాజమండ్రి గురించి తెలుసు, మరి మాకు కూడా, మా అత్తగారు కూడా రాజమండ్రి. వారు చెప్పేది ఏంటంటే, నేను గత ప్రభుత్వం గురించి మాట్లాడొద్దు అంటున్నారు. గత ప్రభుత్వం గురించి మాట్లాడకుండా ఎలా ఉంటాం అధ్యక్ష? ఈ ప్రభుత్వం వచ్చి 45 డేస్ అయింది. నేను కూడా అంతకుముందు మీరు మాడినప్పుడు నేను అన్నాను, మీరు మాట్లాడుకుంటే మీరు అనండి. 45 సార్, నేను గతంలో భీముల ఎమ్మెల్యేగా పనిచేశాను. అప్పుడు చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 50 కోట్లు తీసుకొస్తే 50 కోట్లలో 5 సంవత్సరాల్లో 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. ఇప్పుడు వారే చెప్పారు, చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాజమండ్రి 100 కోట్లు ఇచ్చారండి, దాంట్లో 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. అప్పుడు కొంతకాలం ఈ సార్, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నానప్పుడు ఈ శాఖ టూరిజం శాఖ చాలాండ్లు చంద్రబాబు గారి దగ్గర ఉంది, నేను వారికి గుర్తు చేశాను కూడా, సార్ మీరు టూరిజాన్ని డెవలప్ చేస్తే ఆయనకి ఎందుకనంటే చాలా ఫ్యాషన్ ప్రపంచ దేశాలంటే ఎప్పుడు మహారాజ సింగపూర్ చైనా జపాన్ అని చెప్తారు. నేనేం చెప్పానంటే, ఇప్పటికీ కూడా 40% కంట్రీస్ ఈ టూరిజం మీద బతుకుతున్నాయి సార్. ప్రపంచంలో టూరిజం అభివృద్ధి చేస్తే మీరు డబ్బులు ఇస్తే, ఈ టూరిజం మనం ఎంతసేపు డబ్బులు తీసుకుంటాం కదా సార్, రెవెన్యూ కూడా జనరేట్ చేయొచ్చని చెప్పాను, పట్టించుకోలేదు కాబట్టి నేను చెప్తున్నాను సార్ స్వయంగానే. బాస్తే ఒక రోజు మీరు నా అయిపోయండి, మీరు మానప్పుడు అన్నా కదా. తర్వాత పిచ్చుకోలేక ప్రాజెక్ట్ గురించి అడిగారు సార్, సార్ మీరు నాది అయిపోయింది, మీరు మాట్లాడండి అన్నా, మీరు సీనియర్ శాసనసభ్యులు, నాది అయిపోయినండి, మా జూనియర్స్ కూడా మాకు అవకాశం ఉంది కొంచెం. అది కాదన్నా, మీరు ఎన్ని మాట పిచ్చుకులంక గురించి అడిగారు సార్, పిచ్చుకులంక కూడా మంచి ప్రాజెక్టు వారు చెప్పింది, తప్పనిసరిగా 6.5 కోట్లు. నేను నా బాధ ఏంటంటే, మనందరికీ తెలుసు గోదావరి అనేది మన తల్లి లాంటిది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణంగా ఉందంటే గోదావరి పిష్టం ఉండబట్టే మనం ఇలా ఉన్నాం, అవునా కదా? పార్టీలు పక్కన పెడదాం, మనందరం ఆంధ్రప్రదేశ్ వాసులు కాబట్టి. తప్పనిసరి నేను చెప్పేది ఏంటంటే, 5 సంవత్సరాలు తమరు ఏమీ పట్టించుకోకుండా ఎలక్షన్స్ ముందు పిచ్చుకులంక 6.5 కోట్లు జియో ఇష్యూ చేయడం, అది ఎలక్షన్ కూడా వాళ్ళు ఆగిపోవడం అనేది ధర్మమా న్యాయమా మీరు ఆలోచించండి. దానికి సార్, తప్పనిసరిగా పిచ్చుకలంక అనేది అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ఆ బ్రిడ్జ్ గురించి కూడా మీరు అడిగారు పార్లమెంట్లో, మురళీమోహన్ గారు నేను కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది, అది రైల్వే శాఖ క్లియరెన్స్ ఇవ్వాలి. తప్పనిసరిగా రైల్వే శాఖ క్లియరెన్స్ ఇస్తే ఆ బ్రిడ్జ్ కూడా మనం టూరిజంగా అభివృద్ధి చేసుకోవచ్చు, ఎందుకంటే రాష్ట్రం ఉంది, రాష్ట్రం శాశ్వతంగా ఉంటుంది,
ప్రభుత్వాలు మారితే ముఖ్యమంత్రులు మారుతారు, ప్రధానమంత్రులు మారుతారు, కానీ రాష్ట్రం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు టూరిజం పరంగా గోదావరి జిల్లాలు మరి మొన్న ఎంతో మెజారిటీ ఇచ్చినాయి. మీరు ఎంత గొప్పగా చెప్పుకున్న పోలవరం కూడా అక్కడ ఎమ్మెల్యే ఎంపీని కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిపించారు. కాబట్టి గోదావరి అభివృద్ధికి కానీ గోదావరి టూరిజం అభివృద్ధికి కానీ తప్పనిసరిగా ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. అలాగే స్వదేశీ దర్శన కింద కూడా కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రాజెక్ట్స్ పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా మనం రివ్యూ చేశాను. చేసిన తర్వాత తప్పనిసరిగా ఒకసారి ఢిల్లీ వెళ్ళి మరి కేంద్ర మంత్రి గారితో కూడా మాట్లాడి తప్పనిసరిగా వీళ్ళని ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి మరి రాజమండ్రి కేంద్రంగా గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎవరి అయ్యప్పస్వామి ఆలయం మీ దేవాలయాన్ని కూడా తిరుగుతాను నేను గోదావరి. మరి ఎక్కడ మీరు చెప్పిన అంతర్వేది దగ్గర నుంచి పాపికొండల దగ్గర నుంచి మరి మంచిర్యాల వరకే నేను తెలుసు, నాకు అవగాహన ఉంది. తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి సత్సత్వంతో కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకున్నా. ఇప్పుడు జగ్గడి గారు ఏంటని చెప్తాను.